ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరుగులు తీస్తోంది పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు తోడు ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాల జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది జూరాల ప్రాజెక్టుకు లక్షా తొంభై తొమ్మిది వేల క్యూసెక్ వస్తుండగా ముప్పై ఎనిమిది గేట్లు ఎత్తి రెండు లక్షల ఇరవై నాలుగు క్యూసెక్ దిగువకు వదులుతున్నారు జూరాల జలాశయం పూర్తి నీటి మట్టం మూడు వందల పద్దెనిమిది మీటర్లు కాగా ప్రస్తుతం మూడు వందల పదిహేడు మీటర్లకు చేరుకుంది పూర్తి నిల్వ కాగా ఎనిమిది సున్నా ఏడు ప్రస్తుతం కొనసాగిస్తున్నారు శ్రీశైలం శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది జలాశయం పదిగేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు జూరాల సుంకేసుల జలాశయాల నుంచి శ్రీశైలానికి మూడు లక్షల అరవై రెండు పేల క్యూసెక్ల ప్రవాహం వస్తుంది ప్రస్తుతం శ్రీశైలం జలాశయం పది గేట్లను పది అడుగుల మేర పైకెత్తి రెండు లక్షల డెబ్బై ఏడు వేల క్యూసెక్ల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు శ్రీశైలంకుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి అరవై రెండు వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ మూడు సున్నా అడుగులుగా ఉంది శ్రీశైలం పూర్తి నీటి విలువ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల పదకొండు పాయింట్ నాలుగు ఏడు నీటి నిల్వ ఉన్నాయి శ్రీశైలం నుంచి వస్తున్న ప్రవాహంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది మూడు పాయింట్ ఆరు ఒకటి లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా నలభై ఒక పేల డెబ్బై నాలుగు క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు సాగర్ పూర్తి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు ప్రస్తుతం ఐదు వందల ఎనభై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులకు చేరింది పూర్తి నీటి నిల్వ మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలకు గాను రెండు వందల తొంభై మూడు పాయింట్ మూడు తొమ్మిది టీఎంసీల మేర నిల్వ ఉంది సాగర్ పూర్తి నీటి మట్టానికి చేరుకోవడంతో రేపు ఉదయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది మూడు గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు ముప్పై ఆరు వేల రెండు వందల పదహారు క్యూసెక్లు వస్తుండగా యాభై ఒక్క వేల ఆరు వందల తొంభై ఒక్క క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు మూడు గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు